ఎల్లుండి జిల్లా పోలవరం. వైసీపీ ప్రభుత్వం ఏజెన్సీ ప్రజలకు, నిర్వాసితులకు తీరని అన్యాయం చేస్తుందని ప్రతి పోలవరం నియోజకవర్గం ఇన్ఛార్జి చిరి బాలరాజు విమర్శించారు. పోలవరం మండలం గుంజవరం గ్రామంలో జనం కోసం జనసేన కార్యక్రమం పార్టీ మండల అధ్యక్షుడు గుణపతి చిన్న ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిరి బాలరాజు గడప గడపకి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రచార ఆర్భాటమే తప్ప ఆచరించడం లేదని అన్నారు. నిర్వాసితులకు మౌలిక సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని విమర్శించారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జనసేన సిద్ధాంతాలను ప్రతి గడపకు తీసుకువెళ్తామన్నారు. నిత్యావసర ధరలు పెరిగి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎస్టీ కులంలో వాల్మీకి బోయ కులస్తులను కలిపేందుకు తీర్మానం చేసి ఏ ఒక్క ఎమ్మెల్యే మాట్లాడకపోవడం ఏంటని ప్రశ్నించారు. వాల్మీకి బోయలను ఎస్టీలో కలిపితే గిరిజనుల ఉనికిని కోల్పోయే పరిస్థితి ఉందని అన్నారు. గిరిజనులకు అన్యాయం చేయాలని చూస్తే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు కొరసం రమేష్, కార్యదర్శి కనుమర్లపూడి నాగేశ్వరరావు, చీకట్ల సాయి కృష్ణమూర్తి, సీతయ్య, తుర్ర రమేష్, కరిబండి రాజు, మామిడిపల్లి ప్రసాద్, మామిడిపల్లి స్వాతి, నాగు, కొరంశెట్టి రవికుమార్, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. జనం కోసం జనసేన కార్యక్రమం పోలవరం నియోజకవర్గం, పోలవరం మండలం, గుంజవరం గ్రామంలో మేము ప్రతి ఇంటికి తిరుగుతున్నాం. ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాం. అలాగే పక్కన ఉన్నటువంటి నిర్వాసిత కాలనీలు కూడా మేము తిరగడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది. వారు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మాకు అన్ని పథకాలు ఇస్తున్నారని ఓన్లీ టీవీల్లోనూ న్యూస్ల్లోనూ చెప్పడం కానీ మాకు ఏ పథకాలు కూడా అందట్లేదని వారు చాలా బాధ వ్యక్తపరిచారు. ఈరోజు చూసుకున్నట్లయితే నిర్వాసితుల సమస్య గురించి కానీ, ఈ పంచాయతీకి సంబంధించి రోడ్ల వ్యవస్థ కానీ, అలాగే ఈరోజు కరెంటు బిల్లు వ్యవస్థ కానీ చాలా దారుణంగా పెరిగిపోయిందని వారు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ గ్రామంలో చాలా ఇల్లు తిరిగాం. నిరుపేద కుటుంబాలకు కూడా సుమారు 10,000 నుంచి 15,000 రూపాయల వరకు కరెంటు బిల్లు వచ్చాయని వాళ్ళు చాలా బాధ వ్యక్తం చేశారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు పథకాలు ఇస్తున్నాం, అందరికి అందుతున్నాయి, సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయని మీ డప్పు మీరే కొట్టుకుంటున్నారు. ఇక్కడ గ్రామాల్లో తిరిగి చూస్తే కనీసం మౌలిక సదుపాయాలు కూడా ఇక్కడ లేని పరిస్థితి. రోడ్లు కానీ, మంచినీళ్ళు కానీ, లైట్లు కానీ చాలా అధ్వానంగా ఉన్నాయి. ఈ గ్రామాలన్నీ కూడా నిర్వాసితులని అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వస్తే చెప్పుతో కొడతామని వారు మాకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యపై ఏ రోజు కూడా, నిర్వాసిత సమస్యపై ఏ రోజు కూడా మాట్లాడలేదని ఇక్కడ ఉన్న ప్రజలు మాకు వ్యక్తపరుస్తున్నారు. దీని అంతటికీ కూడా జనసేన పార్టీని గెలిపించుకోండి, మా కళ్యాణ్ గారి యొక్క జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు కానీ, అలాగే ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాల గురించి కూడా వివరించడం జరుగుతుంది. రానున్న ఎన్నికల్లో, రానున్న 24లో తప్పకుండా జనసేన పార్టీకి వేస్తానని మాకు మాట ఇవ్వడం జరుగుతుంది. అలాగే మేము ఇక్కడ గ్రామాల్లో ఉన్న సమస్యలపై తప్పకుండా మాట్లాడతాం అధికారులతో. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తీర్చే విధంగా మేము ముందుకు కొనసాగుతాం. అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే గత 3 రోజుల క్రితం భారీ వర్షాలతో, గొడగాళ్లతో కొన్ని పంటలు కూడా నష్టం అయినాయి. వాటికి కూడా ఈరోజు వరకు కూడా అధికార ప్రభుత్వం ఈరోజు వరకు కూడా చర్యలు తీసుకుని రైతులకి నష్టపరిహారం ఇచ్చే దిశగా ఈరోజు కూడా అడుగులు వేయలేదని, ఈ నిద్రపోతున్నటువంటి వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు గనక ఇదే విధంగా కొనసాగితే రానున్న రోజుల్లో ప్రజలే మీకు చెప్పులతో కొట్టి బుద్ధి చెప్తారని ఈ కార్యక్రమం ద్వారా మేము తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా మేము ప్రతి గ్రామంలో తిరుగుతున్నాం. అక్కడ ఉన్నటువంటి సమస్యలపై అధికారులతో కానీ, రాజకీయ అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులతో కూడా మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా మాకు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించిన దిశగా మేము ముందుకు వెళ్తున్నాం. అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే ప్రతి మధ్యతరగతి కుటుంబం కూడా, ఏ కుటుంబాన్ని అడిగినా కూడా ప్రతి పెట్రోల్ కానీ, నిత్యావసర సరుకులు కానీ, మంచినూనె కానీ, కరెంటు బిల్లు కానీ, ఇలాగ ప్రతీది కూడా ఈ వైసీపీ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసి ఈరోజు గద్దెక్కిన కాడి నుంచి కూడా ఈరోజు అన్ని రేట్లు కూడా అధికంగా పెంచేసి మమ్మల్ని ఈరోజు సాగొట్టే దిశగా ఈ ప్రభుత్వం తీసుకువెళ్తుంది. పథకాలు వేస్తున్నాను అంటున్నారు కానీ ఒక్కడు కూడా అందట్లేదని వారు వాపోతున్నారు. దీనికి 2024లో మేమందరూ కూడా బుద్ధి చెప్తామని వారు మాతో చెప్పడం జరుగుతుంది. మేము ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని ఒకటే ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఎస్టీ గిరిజన ప్రాంతాల్లో కోయల కులస్తుల్లో వాల్మీకి, అలాగే బోయిల్ని సుమారు 50 లక్షల మందిని ఈరోజు గిరిజనులు కలుపుదామని మీరు శాసనసభలో, అసెంబ్లీలో మీరు తీర్మానాలు చేశారు.
ఈ తీర్మానాలకు సంబంధించి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఈరోజు వరకు మాట్లాడలేదు. ఈరోజు తెల్లం బాలరాజు కానీ మిగతా ఎమ్మెల్యేలు కానీ నిద్రపోతున్నారని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం వారిని. కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గిరిజనులు ఉనికిని కోల్పోయి వారు వేరే కులాస్తులను తీసుకొచ్చి ఈ గిరిజనులు కలిపేసి వాల్మీకి బోయల్ని కలిపి ఈరోజు ఈ గిరిజనులు ఏం చేద్దామని ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేస్తుందని మేము ఈరోజు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మీకు రానున్న రోజుల్లో గిరిజనులే తప్పకుండా బుద్ధి చెప్తారు. ఈరోజు నిన్న బుట్టాయిగూడెంలో ఒక ఎమ్మెల్యే కార్యక్రమం చేస్తే సుమారు 100 మంది పోలీసులతో చేసే పరిస్థితి ఎందుకు ఏర్పడిందని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మీరు ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుల్ని ఎంత అన్యాయం చేస్తున్నారు. ఈరోజు చట్టాలని అన్నింటినీ కూడా తుంగలో తొక్కి ఈ వైసీపీ ప్రభుత్వం తీర్మానాలు చేస్తే దానికి మీరు కొమ్ము కాసి ఈరోజు వరకు మీరు మాట్లాడకుండా నిద్రపోతూ ఈరోజు ప్రతి దానికి కూడా పోలీసులు అడ్డ పెట్టుకొని మీరు కార్యక్రమాలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో చెప్తున్నాం, ఒకటే చెప్తున్నాం, ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఒక్క సీట్ కూడా గెలవకోకుండా మిమ్మల్ని గద్దె దించే బాధ్యత ప్రజలే తీసుకుంటారని ఈ కార్యక్రమంలో తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జ